రుద్రంగి మండలంలోని దేవగత్ తండా గ్రామంలో తహసీల్దార్ తఫజల్ హుస్సేన్ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ గంగం స్వరూప మహేష్ జెడ్పీటీసీ గట్ల మినయ్య సర్పంచ్ దేవగత్ సరిత తిరుపతి వైఎస్ ఎంపీపీ భూమయ్య పాల్గొని 23 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించారు. ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఈ చెక్కులు లబ్ధిదారులకు రావడానికి కృషి చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే రమేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పేదింటి ఆడబిడ్డలకు వరంగా మారిన కళ్యాణలక్ష్మి పథకం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఎన్నో కుటుంబాలకు మేలు జరిగిందని అన్నారు. ఒకవైపు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మరోవైపు ఎమ్మెల్యే రమేష్ బాబు నాయకత్వంలో మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, ఉప సర్పంచ్ రబిక రాజు, బాదన వేణి, రాజారాం, నరేష్ తదితరులు పాల్గొన్నారు. లక్షణాలు ఉన్నటువంటి ఒక మండలం. ఎందుకనంటే రుద్రంగి మండలంలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన డెవలప్మెంట్ కాబట్టి పేదలకు అండగా ఉండేటువంటి ఒక ప్రభుత్వంలో మేము ఉన్నందుకు, ఒక మంచి నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు అందరికీ కూడా ప్రశాంత్ రెడ్డి సార్ కానీ ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ సమస్యలను తీసుకెళ్లడానికి ప్రయత్నించేటువంటి సర్పంచులు కానీ వైస్ ఎంపీపీ కానీ ఎంపీటీసీలు కానీ ఉప సర్పంచులు కానీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు రుద్రంగి మండలం దేగావత్ గ్రామ పంచాయతీ పరిధిలోని అదేవిధంగా మానాల చెందిన వివిధ కళ్యాణలక్ష్మి చెక్కులు మరి 23 మంత్రిగారు వేముల ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి ఈరోజు చెక్కుల పంపిణీకి వచ్చేసిన ఎంపీపీ గారికి, అదేవిధంగా సర్పంచ్ గారికి, వైస్ ఎంపీపీ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీటీసీలకు, అదేవిధంగా వివిధ హోదాలు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా మరి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ ఉనికి ఎక్కడ కోల్పోతామనే ఉద్దేశంగా మాట్లాడే మాటలు తప్ప ఇంకోటి కాదు. మరి ఈ అభివృద్ధిలో భాగంగా మరి ఇక్కడికి వచ్చి చెక్కుల పంపిణీ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపు. మంత్రి హరిలు వేముల ప్రశాంత్ రెడ్డి అన్న సహకారంతో ఈరోజు ఉమ్మడి మానాల గ్రామంలో 23 మంది లబ్ధిదారులకు కళ్యాణం లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇటు గ్రామం అభివృద్ధికి చాలా తోడ్పడుతున్న అన్నగారికి మరొకసారి కృతజ్ఞతలు. ఇటు అటు ఎమ్మెల్యే వెమ్మలవాడ సాధన సభ్యులు రమేష్ బాబు సారు, ఇటు మంత్రివారులతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి జెడ్పీటీసీ మీనాన్న గారికి, మన ఎంపీపీ గంగం స్వరూప మహేష్ గారికి, దేగవత్ తండ సర్పంచ్ సరిత ఎంఆర్ఓ గారు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా చేసుకుంటాం. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ తొందరగా ఏటట్టు చేస్తున్న ప్రశాంత్ అన్నకు మరోసారి కృతజ్ఞతలు.